పాట సంఖ్య 274 నీ రక్తమే అనే పాట పాడదాం. పాట సంఖ్య 274
బలవర్తమాన కొరకై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వచనములకు కారణభూతమైన మా పరమ తండ్రి, మీకు మా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాము. అనేకులు నిర్మూలమవుచు ఉండగా అపాత్రులము అయోగ్యులము ఎన్నెక్క లేని వారము, ఏ మంచి లేని వారము, ధూళి బూడిద చేద నుండి జారే బిందువులము, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము అని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ, నీ కృప వలన నీ వాత్సల్యమును బట్టి మేము నిర్మూలము కాకుండా ఉన్నామని ఒప్పుకుంటూ, నీ సన్నిధిలో ఈ దినాన్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై స్తుతిస్తూ, ఆరాధన ద్వారా మీకు మహిమ ఆరోపించుకున్నారు, బలవర్తమానము అనుగ్రహించమని, నీ దాసురాలను అభిషేకించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగునుదును. ప్రార్థన. దగిల తండ్రి పరిశుద్ధుడ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినం పునరుద్ధాన దినముగా మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు ఆరాధన కార్యక్రమంలో తోడుగా ఉన్నారు, మీకు వందనాలు. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి, మీ బల్లను సమీపిస్తూ ఉండగా యోగ్యమైన రీతిలో ప్రభా బల్లలో పాలు పంపులు పొందడానికి కావలసిన కృపను మాకు అనుగ్రహించి మని వేడుకుంటున్నాం. ఈ దినాన మీరు సిద్ధపరిచిన ఆహారంతో మమ్మలను తృప్తిపరచి నడిపించి మని వేడుకుంటున్నాను. ప్రతి విధమైన అంధకార శక్తులు, చీకటి శక్తులు, వాటి ప్రభావమును పాతాళ మందు బంధించమని మీరే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని వారాలుగా మనము పాపము అనే అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాం. దురాశ ద్వారా పాపమని, ఆజ్ఞాతిక్రమమే పాపమని, సకల దుర్నీతి పాపమని, ఇలాగూ కొన్ని అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము మనం చదువుకున్న వాక్య భాగంలో దురభిమాన పాపము అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము అని దావీదు భక్తుని యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. అయితే దురభిమానము అంటే ఏంటి? మనకందరికీ తెలుసు, ఆశ దురాశ, అభిమానము దురభిమానము. అంటే ఇంగ్లీష్లో ఏముందంటే దురభిమానము అని అంటే దాని అర్థము మనం లిమిట్స్ దాటి ప్రవర్తించడం, లిమిట్స్ దాటి ప్రేమించడం. ఒక వ్యక్తిని సాధారణంగా ప్రతి ఒక్కొక్క వ్యక్తిని మనం అభిమానిస్తూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాం, అభిమానిస్తూ ఉంటాం. అయితే అభిమానం హద్దులు దాటితే దాన్ని ఏమంటారు? దురభిమానము. అది ఒక వ్యక్తి మీద అవ్వచ్చు, ఒక లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళ మీద కావచ్చు, లేకపోతే విశ్వాసుల్లోనే మనం కావచ్చు, పాస్టర్స్లోనే కావచ్చు. ఎవరిని తీసుకున్నప్పటికీ కూడా దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని అభిమానించినా ఆ అభిమానము మరి హద్దులు దాటి ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే దురభిమానము. అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు.
ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. అలాగే అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు. అయితే భక్తుడు ఏం ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభా దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. అది దావీదు భక్తుడి ప్రార్థనే కాదు, మనందరి జీవితాల్లో ఇటువంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి. ఈ దురభిమాన పాపము అనే దాంట్లో ప్రతి విశ్వాసి కూడా తప్పక ఈ శోధన ఫేస్ చేస్తూ ఉంటాడు. మనం కొంతమందిని అభిమానిస్తాం, అభిమానం అలా కూడా దురభిమానం అయిపోతూ ఉంటుంది మెనీ టైమ్స్. ఆ దురభిమానం అయినప్పుడు ఏం చేస్తామంటే, దేవుని కంటే ఎక్కువగా మనం ఆ వ్యక్తిని ప్రేమిస్తాం. దేవునికి ఇచ్చే గౌరవం కన్నా ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవం ఎక్కువగా ఉంటుంది. అలాగే దేవుని మాటను వినట కంటే ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి మాటకి ఎక్కువ మనము విలువనిస్తూ ఉంటాం. అదే దురభిమాన పాపము. అయితే భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు, పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. ఏమంటున్నారండి, అది నన్ను ఏలకూడదు ప్రభువా అంటున్నారు. ఎందుకు ఏలకూడదు అని అంటున్నారంటే, సాధారణంగా మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని విపరీతంగా అభిమానిస్తామో అతని యొక్క కంట్రోల్లోకి, లేకపోతే ఆమె యొక్క కంట్రోల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మనకు తెలియకుండా మనం ఏం చేస్తామంటే, వాళ్ళకి దాసులుగా మనము అప్పగించేసుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటను మనం కాదనలేం, వాళ్ళు చెప్పిన పని మనం చేయకుండా ఉండలేం. అందువల్ల మనం తెలియకుండా మనకు మనం వాళ్ళ యొక్క కంట్రోల్లోనికి వెళ్ళిపోతాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏలుబడిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళకి దాసోహము చేస్తాం అన్నమాట. అందుకే పౌలు భక్తుడు ఏమన్నారంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుండా ఉండండి అంటున్నారు. మనం అనేక సార్లు మనుషులకు ఎందుకు దాసులం అయిపోతామంటే, మనుషుల్ని దురభిమానం, మనుషులపై దురభిమానం కలిగి ఉంటాం కాబట్టి వాళ్ళకి మనము దాసులం అయిపోతూ ఉంటాము. మనం విలువ పెట్టి కొనబడిన వారము, ప్రభు యొక్క ప్రశస్త రక్తము చేత మనము విమోచించబడిన వారము అనే సంగతిని మనం మర్చిపోయి దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కన్నా మనుషులకి ఇస్తూ మనం దురభిమానంలోనికి వెళ్ళిపోతాం అన్నమాట. మనం ఆది కాలంలో జరిగిన విషయాన్ని మనం చూస్తే, మరి సైతాను లూసిఫర్ అనే ఆ కెరూబు, దేవుని దగ్గర ఉండే ఆ దూత సైతానుగా మారకముందు మరి పరలోకంలో ఒక దేవదూతగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తను దేవదూతగా ఉన్నప్పుడు తనకి ఒక చెడ్డ కోరిక పుట్టింది. ఏంటది, నేను దేవునితో సమానంగా ఉండాలి అనుకున్నాడు. ఉండాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ప్రభువారు ఏం చేశారంటే, ఆ లూసిఫర్ని పరలోకము నుండి కిందకి గెంటేశారట. గెంటేసినప్పుడు మరి ఆ లూసిఫర్కి ఎవరున్నారు, ఎవరున్నారు అక్కడ, అభిమానులు ఉన్నారు. లూసిఫర్ని అభిమానించే దేవుని దూతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, దేవుణ్ణి ప్రేమించడం మానేసి ఆ లూసిఫర్ని ప్రేమించడం ద్వారా ఆ లూసిఫర్ మీద ఉన్న దురభిమానం వల్ల వాళ్ళు కూడా ఆ యొక్క సైతాన్తో పాటు, లూసిఫర్తో పాటు ఈ యొక్క లోకంలో పడద్రోయబడి ఈనాడు అనేకమైన ప్రజలకు నష్టాలు కలిగించేవారిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏదైనా తోటలో ఆదాము అవ్వలను మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా పండు తిన్నది అవ్వమ్మ గారు. అయితే అవ్వ పండులు తీసుకుని వచ్చినప్పుడు, ఆ ఫ్రూట్స్ తీసుకుని వచ్చి ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము ఏం చేశారండి, మరి భార్య మీద ఉన్న ఆ దురభిమానం చేత ఏం చేశారు, ఆ పండ్లు తీసుకొని తినడం జరిగింది. అలాగూ ఇలాగ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఈ దురభిమానము కలిగి ఉండి వాళ్ళ ఆత్మీయ జీవితాలను నష్టపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంతేకాదు మనకి మరి ఒక వాక్య భాగంలో చూస్తే అపోస్తుల కార్యంలో కూడా ఒక భాగం చూద్దామండి. అపోస్తుల కార్యములు గ్రంథము
ఐదవ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథంలో ఐదవ అధ్యాయంలో మొట్టమొదటి నుంచి ఆరు వచనాలు మనము చూసినట్లయితే అననీయా సప్పేరా అనే ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ అననీయా సప్పేరాలు నాడు పేతురు అపోస్తలుల యొక్క సంఘంలో బిడ్డలుగా ఉంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కలిగినవన్నీ అమ్మి ఆ అపోస్తల పాదాల వద్ద పెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అననీయా సప్పేరా వీరు కూడా ఏమనుకున్నారంటే వాళ్ళకున్న పొలాన్ని అమ్మి ఆ ద్రవ్యాన్ని తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారట. మరి వాళ్ళు కొంత అమ్మేసిన తర్వాత ఏమనుకున్నారు వాళ్ళిద్దరూ చూడండి. అననీయా అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను, భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అంటే భార్య ఎరుకని అంటే వాళ్ళిద్దరూ ఒక్క మాట మీద ఉండి ఏం చేశారు, కొంత సొమ్ము దాచుకొని మిగిలిన సొమ్ము అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు పేతురు గారు అడుగుతారు, ఇంతకే అమ్మారంటే ఇంతకే అమ్మామంటారు. సో అప్పుడు తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, అననీయ వెళ్ళాడు డబ్బు తీసుకుని ఇంతకే అమ్మారంటే ఇంతకే అన్నాడు. అక్కడే ప్రాణాలు విడిచి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయం భార్యకు తెలీదు. భార్య అనుకుంది ఇంకా రాలేదు ఏంటి అనుకుని ఆలస్యం అయిన తర్వాత ఆమె కూడా వెళ్ళింది. అదే ప్రశ్న అడిగారు, ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అంటే అక్కడ ఆమె వెంటనే ఆమె కూడా చనిపోయింది. అంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకరికి ఏం కలిగి ఉన్నారండి, దురభిమానము కలిగి ఉన్నారు. అంతేగాని తప్పును తప్పుగా, ఇది తప్పు కదా అని భార్య ఖండించిన, ఇది తప్పు కదా అని భర్త ఖండించిన ఇద్దరు ప్రాణాలు కూడా రక్షించబడేవి. కానీ ఇద్దరూ కూడా ఏం చేశారు, ఒకళ్ళను ఒకళ్ళు నొప్పించుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని నొప్పించడానికి ఇష్టపడ్డారు, కానీ ఒకరి మనస్సులు ఒకళ్ళు నొప్పించడం ఇష్టం లేక ఒకరి మీదన్న ఒకరు దురభిమానం చేత ఇద్దరి ప్రాణాలు కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దురభిమానం అనేది ఎంత భయంకరమైన విషయమో మరి ఒకసారి ఇంకొక భాగం కూడా బైబిల్ గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము, యెహోషువ తర్వాత ఉంటుంది, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో మనము ఒక చక్కని కథను మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూస్తే ఒక చక్కని చెట్ల గురించిన కథ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే 8వ వచనంలో చెట్లు తమ మీద రాజును ఒకను అభిషేకించుకుని వలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించిదురో, ఆనా తైలముయ్యకమా అని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. చెట్లన్నీ కలిసి ఏమనుకున్నాయంట, మాకు ఒక రాజు కావాలి అనుకున్నాయంట. అనుకుని ఏం చేసినాయంట, ఆ చెట్లన్నీ కలిసి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినాయంట. అదే ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాయంట, నువ్వు మా మీద రాజుగా ఉండు అన్నారంట. అంటే అప్పుడు ఒలీవ చెట్టు ఏమందంటండి, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించిదురో, ఆనా తైలమియ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊటకు నేను వచ్చేదనా అని ప్రశ్న వేసిందంట. ఏమంటుందండి ఒలివ చెట్టు, దేవుణ్ణి మానవుల్ని ఆ సంతోషపెట్టే తైలం నేను ఇవ్వటం మానేసి మీ మీద రాజుగా ఉండడానికి నేను వస్తానా, నేను రాను అందంట. సరే అప్పుడు ఆ చెట్లన్నీ ఏం చేసినాయి అంట, 10వ వచనము, అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినాయండి, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినాయి. అంజూరపు చెట్టుని ఏమంటున్నాయి, మరి నువ్వు మా మీద రాజుగా ఉండు అంటే ఆ అంజూరపు చెట్టు ఏమందండి,
చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అని అంజూరపు చెట్టు ఏమంటుంది, నా మాధుర్యాన్ని మంచి ఫలాన్ని నేను ఇవ్వటం మానేసి మీ మీద రాజుగా ఉండటానికి నేను రానా, నేను రాను అందట. సరే అప్పుడు మూడవసారికి ఎక్కడికి వెళ్ళారండి, 12వ వచనం. అటు తర్వాత చెట్లు నీ వచ్చి మమ్మని ఏలుమని ద్రాక్షవల్లిని అడుగుగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేను ఇయ్యక మాని చెట్లు మీద రాజునయ్యి ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. అప్పుడు ద్రాక్ష చెట్టు ఏమంది, నేను నా మాధుర్యాన్ని మంచి ఫలాన్ని ఇవ్వటం మానేసి మీ మీద రాజుగా ఉంటానికి నేను వస్తానా, నేను రాను అని అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటికి ఎక్కడికి వెళ్ళారండి, ఒలివ చెట్టు, రెండవది అంజూరపు చెట్టు, మూడవది ద్రాక్ష చెట్టు. ఈ మూడు చెట్లు కూడా ఏమన్నాయి, మేము రాజుగా ఉండము, మా పని మేము చేస్తాము అని అన్నాయి. అయితే చివరిగా ఈ చెట్లన్నీ కలిసి మరి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినాయి అంటండి, అదేంటో చూద్దాం. 14వ వచనం, అప్పుడు చెట్లన్నీ నీ వచ్చి మమ్మని ఏలమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకుని గోరి నీడల రండి, నా నీడను ఆశ్రయించడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. చివరిగా ఆ యొక్క ముండ్ల చెట్టు దగ్గరకు వచ్చినాయి అంట, నువ్వు మా మీద రాజుగా ఉండు అంటే అదేమంటుంది, నన్ను గనుక రాజుగా మీరు చెయ్యకపోతే నేనేం చేస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా కాల్చేస్తానంటుంది అన్నమాట. మిగిలిన చెట్లకి ముండ్ల చెట్లకి తేడా ఏంటండి, అవి ఏమంటున్నాయి, మరి దేవుణ్ణి మానవుల్ని మేము సంతోష పెట్టాలి, అది మా పని. అలాగే మనం ఇందాక చదువుకున్నాం కదా, అంటే దురభిమానం గురించి మనం వింటూ ఉన్నాం, అంటే మన పని మనం చేయడం మానేసి ఎదుటి వరల్డ్ మీద దురభిమానము కలిగి ఉంటూ వాళ్ళని కంట్రోల్ చేస్తూ వాళ్ళని రూల్ చేస్తూ వాళ్ళని డామినేట్ చేస్తూ ఉన్నామంటే మనం ఎవరమండి, ముండ్ల చెట్లు వంటి వారము. ద్రాక్ష చెట్టు ఏమంటుంది, నా మాధుర్యాన్ని మంచి ఫలాన్ని నేను ఇవ్వక మానని మీ మీద రాజుగా ఉంటానా, నేను రాను అంటుంది. ద్రాక్ష చెట్టు అలాగే చెప్పింది, అంజూరపు చెట్టు అలాగే చెప్పింది, కానీ ముండ్ల చెట్టు ఏమంటుంది, నన్ను రాజుగా ఉంచకపోతే మాత్రం మిమ్మల్ని కాల్ చేస్తానంటుంది. సో ఎవరైతే ఇటువంటి డామినేటింగ్ మెంటాలిటీ కలిగి ఉంటారో అటువంటి వారు ముండ్ల చెట్లు వంటి వారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దురభిమానం అనేది ఏం చేస్తుంది, ఈ దురభిమానం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, ఎదుట వ్యక్తికి దాసోహం అయిపోతాడు, దేవుని కంటే అధిక ప్రాధాన్యతను ఎదుట మనిషికి ఇస్తూ ఉంటాడు, దేవుని మాట కంటే అధికమైన ప్రాధాన్యత ఎదుట మనిషికి ఇస్తూ ఉంటాడు. అందుకే దావీదు భక్తుడు ఈ ప్రమాదాన్ని గుర్తించి ఆయన ఏమంటున్నారు, ప్రభా దురభిమాన పాపంలో పడకుండా నన్ను కాపాడు, వాటిని నన్ను ఏలనీయకము అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఇంకా కొంచెం మరి ఒక ప్రార్థన ఉందండి, అది కూడా చూద్దాం. మనం చదువుకున్న వాక్య భాగంలోనే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూసాం కదా, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ఈ దురభిమాన పాపం మనలో లేనప్పుడు మనం ఏం ఎలా ఉంటామంటండి, యథార్థవంతులంగా ఉంటాము. అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును, అధిక ద్రోహం చేయకుండా ఉంటామంట. అంటే దురభిమానం ఉంటే మనం యథార్థవంతులుగా ఉండలేము, అధిక ద్రోహం చేసేవారిగా ఉంటాము, మూడవదిగా నిందారహితులముగా మనము ఉండలేము. ఈ దురభిమాన పాపము నుంచి మనం విడిపించబడినప్పుడు మనము యథార్థవంతులుగా ఉంటాము, ద్రోహము చేసేవారిగా ఉండము, నిందారహితులుగా ఉండగలమని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనం ఎన్నో పాపాలు విన్నాము, ఈ దురభిమాన పాపం అన్నది కూడా చాలా
భయంకరము. ఇది మనకి తెలియకుండా ఎదుట మనుషుల యొక్క కంట్రోల్లోనికి మనము మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఎదుట మనిషికి దాసులమైపోతాము. మరి అననీయా సప్పీరాలను చూచాము. మరి ఏ విధంగా మరి ఆ సప్పీరా మరి భర్తను సంతోషపెట్టడానికి దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించడం వలన ఇద్దరి ప్రాణాలు కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అభిమానం ఉండొచ్చు, కానీ మనకి దురభిమానం అనేది ఉండకూడదు. ఒక మనిషిపై కానీ, ఒక డినామినేషన్పై కానీ, ఒక సంఘ నాయకులపై కానీ, అలాగే విశ్వాసంలో బలముగా కొనసాగే వారి వైపు కానీ వారి మీద దురభిమానం అనేది మనకి ఉండకూడదు. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని కూడా మనం అభిమానించకూడదు. దేవుని కంటే ఎక్కువగా మనము ఎవరిని ప్రేమించకూడదు. దేవుని కంటే అధిక స్థానాన్ని మరి ఎవ్వరికి మనము ఇవ్వకూడదు. అది గనుక మనము చేసినట్లయితే అధిక ద్రోహము మనం చేస్తాం. ద్రోహులమే కాదు, అధిక ద్రోహులంగా మనం ఉంటామని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనం అధిక ద్రోహులము కాకూడదంటే, యథార్థవంతులుగా ఉండాలంటే, నిందారహితులుగా ఉండాలంటే ఈ దురభిమాన పాపం నుండి మనము తప్పించబడాలని మరి దినాన దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మరి చెట్లు కదా మనం చూసాము, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలీవ చెట్టు మరి రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు. మనము కూడా దేవునికి లోబడినప్పుడు మనము కూడా రాజులుగా ఉండడానికి ఇష్టపడము. అంటే ఎదుటి మనిషి కన్నా పైగా ఉండడానికి మనము ఇష్టపడం. ఒక మనిషిని మన చేతిలో పెట్టి ఆడించడానికి మనకి ఇష్టం ఉండదు. ఆ ప్రతి వ్యక్తి కూడా, మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరికి లోబడాలండి? దేవునికే లోబడాలి. అంతేకాని ఈ కుటుంబంలో ఉన్న నలుగురు నా చేతి కింద ఉండాలి. నేను ఏదంటే అది చెయ్యాలి, నేను వద్దంటే మానేయాలి. అలాంటి మనసు మనలో ఉందంటే మనం ముండ్ల చెట్లు వంటి వారము. కానీ మనము ద్రాక్ష చెట్టు యొక్క గుణము కలిగి ఉంటే, అంజూరపు చెట్టు గుణము కలిగి ఉంటే, మరి ఒలీవ చెట్టు గుణము కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? ఎవరి మీద మనం రాజుగా ఉండడానికి ఇష్టపడము. మనమందరము దేవునికి దాసులు మనం గుర్తించగలము. వారు దేవునికి దాసులే, మనము కూడా దేవునికి దాసులే. ఎదుటి మనిషిని ఎప్పుడు కూడా మన చెప్పు చేతల్లో పెట్టుకొని మనము కంట్రోల్ చేయాలని చూస్తే మాత్రం అది ముండ్ల చెట్టు వంటి స్వభావము. కాబట్టి మనము ఈ దురభిమాన పాపం నుంచి మనం పరిపూర్ణంగా విడుదల చెంది మరి ప్రభు యొక్క శరీరక్తాల్లో పాలు పంపులు పొందాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో దీవించినగాక. ఆమేన్. దయగలు మా తండ్రి, విన్న మాటలు మీరే మాలో ఫలింపచేసి ఈ దురభిమాన పాపము నుండి మమ్మల్ని తప్పించి మీ యొక్క రాజ్యమునకు వారసులుగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసుని కొరకై ఇల జీవించేద బాసురముగనేనను దినము దోషములన్నియు బాపెను మోక్షని వాసమునా ప్రభు.